హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లోక్సభ ఎన్నికల్లో 22 స్థానాలు దక్కించుకున్న వైసీపీకి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కబోతుందా? అవునని అంటుంది జాతీయ మీడియా. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మంగళవారం అమరావతికి వచ్చారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి జగన్మోహన్ రెడ్డితో భేటీ కూడా అయ్యారు. దీంతో వైసీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే విషయమై ఇద్దరి నడుమ చర్చ జరిగిందని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ 52, డిఎంకే 23, తర్వాత ఎక్కువ సీట్లు 22 వైసీపీకే వచ్చాయి. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ అయిన జేడీయూ 16 సీట్లతో తమకు కేంద్ర కేబినెట్లో ఒక్కటే బెర్త్ ఇవ్వజూపడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేబినెట్లో చేరడం లేదని కూడా ప్రకటించింది. సీఎం నితీష్ కుమార్ తన మంత్రివర్గాన్ని విస్తరించి 8 మంది జేడీయూ సభ్యులను మంత్రులుగా తీసుకున్నారు. బీజేపీకి ఒక్కటే ఇస్తామన్నారు. దాంతో బీజేపీ కూడా దూరంగా ఉండిపోయింది. బీహార్లో మాత్రమే ఎన్డీఏ కూటమిలో ఉంటామని, ఇతర రాష్ట్రాల్లో సొంతంగా బరిలోకి దిగుతామని జేడీయూ ఆ తర్వాత ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ వైసీపీకి చేరువు కావాలని భావిస్తున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. రాజ్యసభలో 2021 మార్చి వరకు బీజేపీ సొంత బలం సాధించలేదు. ఈ పరిస్థితుల్లో ఏవైనా బిల్లులు పాస్ కావాలంటే పెద్దల సభలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలు జరిగితే సీట్లన్నీ వైసీపీకే వెళ్తాయి. ఇక బీజేపీకి వైసీపీ మద్దతు అవసరం అవుతుంది. పైగా ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చినప్పటి నుంచి బీజేపీతో వైసీపీ సఖ్యంగా ఉంటుంది. అందుకే ఆ పార్టీకి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని బీజేపీ ఇవ్వజూపినట్లు సమాచారం. గతంలో వాజ్పేయి ప్రభుత్వం టీడీపీకి బయట నుంచి మద్దతు ఇచ్చినా లోక్సభ స్పీకర్ పదవి జీఎంసీ బాలయోగి మాత్రం తీసుకుంది. అదే విషయాన్ని బీజేపీ నేతలు అలాగే వైసీపీ నేతలకు గుర్తు చేస్తున్నట్లు ప్రచారం కూడా జరుగుతుంది. దీనిపై రెండు పార్టీల నాయకులు నోరు విప్పడం లేదు. గవర్నర్ నరసింహన్ను మారుస్తున్నారని, ఆయన స్థానంలో సుష్మా స్వరాజ్ను కేంద్రం నియమించబోతుందని వస్తున్న వదంతులు నమ్మవద్దని బీజేపీ ఎంపీ జేవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. ఇప్పట్లో నరసింహన్ మార్చే యోచన కేంద్రానికి లేదన్నారు. అనంతరం తాడేపల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన జీవీఎల్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అభినందనలు తెలియజేశారు. తర్వాత విలేకరులతో ముచ్చటించారు. ఆంధ్రప్రదేశ్లో సేవాభావంతో బీజేపీలోకి వస్తామంటే ఎవరినైనా ఆహ్వానిస్తామని కూడా తెలిపారు. గ్రామ మండల స్థాయిల్లో ఎవరైనా చేరవచ్చన్నారు. పెద్ద స్థాయి నేతలు చేరాలంటే అగ్రనాయకత్వం అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటుందని కూడా చెప్పారు. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.